మన సార్ సారేమో చెప్తుండిందాం ఎక్కడ రోడ్డు అడిగినా మంజూరు చేస్తాం కరీంనగర్ సిటీలో రోడ్ల కోసం ఇరవై ఐదు వేల కోట్ల రిజర్వ్ ఫండ్ అట అసెంబ్లీ ఎన్నికల్లో తొంభైకి పైగా సీట్లు గెలుస్తాం ఉమ్మడి కరీంనగర్లో పదమూడు మావే ఎవరు ఊహించని రీతిలో చేరు చేరికలు ఉంటాయి గంగుల కమలాకర్ సార్ సార్ ప్లీజ్ సార్ మీరు కొంచెం అర్ధరాత్రి పూట మీరు కళలు కంటున్నట్టున్నారు కానీ పగటి పూట కళలు పడతా కళలు గంటనేమో నెరవేరుతాయట అర్ధరాత్రి పూట కళలు గంట అస్సలు నెలవేరవట కరీంనగర్లో సరే ఇది కూడా పెట్టండి ఎందుకు వచ్చిన గొడవ ప్రజల ప్రజల పోలే మనం తీసుకున్నాం కదా కరీంనగర్లోనట ఉమ్మడి కరీంనగర్లో పదమూడు సీట్లు కూడా మావేనట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడుకి పదమూడు సీట్లు కూడా బీఆర్ఎస్కే వస్తాయి అంటున్న గంగుల కమలాకర్ ఎక్కడ రోడ్లు లేకపోయినా వేస్తాడట మరి ఈ ఐదేళ్ల నుంచి ఎందుకేయలేదు మరి సారు ఇప్పుడు కొత్తగా ఎక్కడ రోడ్డు కావాలన్నా అక్కడ రోడ్డు వేస్తామని చెప్తా ఉన్నాడు సో చూడండి మరి రోడ్డు ఎలక్షన్ అయిపోయినాకేస్తాడా ఎలక్షన్కి ముందర వేస్తారా ఈ మళ్ళీ చెప్తున్నా ప్రజలకు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మీకేమైనా హామీలు ఇస్తే ఫస్ట్ నువ్వు ముందు పనిచేయి తర్వాత ఓట్ అడుగు అని చెప్పి చెప్పండి అని మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మీ కాడికి వస్తారు ఓటు కోసం అమ్మ మీకు అది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి బాబా ఏం డైలాగులు వాడతారంటే సో కొత్తగా ఉన్నటువంటి డైలాగ్ రైటర్స్ అందరు కూడా బయటకు వస్తారు నేను అందుకే చెప్తున్నా వాళ్ళని నమ్మకండి మీకు నిజంగా వాళ్ళు చేసేది ఉంటే ఎప్పుడో చేసేటోళ్ళు ఎలక్షన్స్ ముందు కాదు ఎలక్షన్స్ తర్వాత చేస్తామంటే నమ్మకండి ఎలక్షన్ ముందే చేయించుకోండి మీరు ఫస్ట్ చేయండి చేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పండి చేస్తేనే మేము వేస్తామని బల్ల గుద్ది చెప్పండి అని చెప్తా ఉన్నా సో దయచేసి ఒకటికి వంద సార్లు అడిగేయండి మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వస్తే ప్రశ్నించండి అని చెప్పి చెప్తా ఉన్నా మళ్ళీ